దాచేపల్లి మండలం శ్రీనగర్ గ్రామం వద్ద అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న బొలేరో ట్రక్ను పోలీసులు సీజ్ చేశారు. ఎస్ఐ అద్దంకి వెంకటేశ్వర్లు చేసిన వివరాల ప్రకారం నరసింహారావు అనే వ్యక్తి గతంలో 2 రాళ్ళీల బియ్యం తరలిస్తుంటే పట్టుకున్నామని, అతను తప్పించుకున్నాడని, తిరిగి మళ్లీ నల్గొండ జిల్లా నుంచి దాచేపల్లికి బియ్యం తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు బొలేరో ట్రక్ను పట్టుకోవడం జరిగిందన్నారు. ట్రక్లో 40 క్వింటాల రేషన్ బియ్యం ఉండడంతో వాహనాన్ని సీజ్ చేసి డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సంఘటనలో 2వ ఎస్ఐ హుస్సేన్, ఎస్ఐ వెంకటేశ్వరరావు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నరసింహారావుని అతను దాచేపల్లి ఒక అక్రమ పీడిఎస్ రేస్ వ్యాపారం చేస్తుంటే 2 లారీలు సీజ్ చేశాము. ఆ 2 లారీలతో పాటు ఈరోజు ఇంకొక మినీ లారీ లాంటి లారీది ఒక 80 బస్తాలతో అది కూడా సీజ్ చేశాము. అయితే మనం ఇన్ని లారీలు చేసినా కానీ అతను అక్రమ వ్యాపారం మానుకోవటం చేస్తున్నాడు. అయితే ఈ రైస్ని తెలంగాణ ఏరియా నుంచి తెస్తున్నాడు కాబట్టి తెలంగాణ రెవెన్యూ అధికారులకి విజ్ఞప్తి, మీరు మీ యొక్క ఏదైతే పీడిఎస్ పాయింట్ ఉన్నారో ఆ హోల్డర్స్ని ఖచ్చితంగా మీరు చెక్ చేయగలిగితే ఆ పాయింట్లో ఉన్నటువంటి బియ్యం సక్రంగా వినియోగిస్తున్నారో లేదని తెలిసింది. దయచేసి మీ యొక్క ఉన్న అధికారాలని దాన్ని ఖచ్చితంగా వినియోగించుకుంటే ఈ వ్యాపారాన్ని, అక్రమ వ్యాపారాన్ని తగ్గించగలవని మేము దీని పరంగా తెలియపరచుకున్నాం. దయచేసి ఈరోజు 40 బస్తాలతో 40 క్వింటాలతో పాటు ఒక కోల అప్పారావు అనే అతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. నరసింహారావు కోసం తిరుగుతున్నాం. అతను ఎక్కడో ముసుగులో ఉండి వ్యాపారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అతనిపైన చట్టపరంగా ఖచ్చితమైన కఠినమైన చర్యలు తీసుకుని చేస్తాము. కాబట్టి అతను ఎక్కడున్నా సరే చట్టం నుంచి ఈరోజు తప్పించుకోవచ్చే కానీ భవిష్యత్తులో తప్పించుకోలేడని తెలియపరచుకుంటాం.